భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. థామస్ కప్ చరిత్రలో తొలిసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని భారత ఆటగాళ్లు సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. బ్యాంకాక్ వేదికగా ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్లో తొలి గేమ్ నుంచి సత్తా చాటిన భారత ఆటగాళ్లు పసిడిని ఒడిసిపట్టారు. భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. థామస్ కప్ చరిత్రలో తొలిసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని భారత ఆటగాళ్లు సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. బ్యాంకాక్ వేదికగా ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్లో తొలి గేమ్ నుంచి సత్తా చాటిన భారత ఆటగాళ్లు పసిడిని ఒడిసిపట్టారు. భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. థామస్ కప్ చరిత్రలో తొలిసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని భారత ఆటగాళ్లు సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. బ్యాంకాక్ వేదికగా ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్లో తొలి గేమ్ నుంచి సత్తా చాటిన భారత ఆటగాళ్లు పసిడిని ఒడిసిపట్టారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సలహాదారు అంతర్జాతీయ అంపైర్ పున్నయ్య చౌదరితో ముఖాముఖి ద్వారా మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. ఇండియన్ బ్యాడ్మింటన్కు ఇదొక సువర్ణ అధ్యాయం అనేటువంటిది చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి థామస్ కప్పును ఈరోజు గెలుచుకుంది. అదేవిధంగా అత్యంత పోరాట పటిమను కనపరుస్తూ ఈ కప్పును ఇండియా కైవసం చేసుకుంది. అందులో ప్రధానంగా చూసుకుంటున్నట్లయితే వరుస తేడాతోటి ఇండియా ఇండోనేషియా పైన భారత్ బృందం చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని కైవసం చేసుకుంది అనేటువంటిది చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే 43 ఏళ్ల తర్వాత భారత టీము ఫైనల్కి రావటం అనేటువంటిది కూడా ఇంకొక మంచి పరిణామం అనేటువంటిది చెప్పుకోవచ్చు. వీటన్నిటి పూర్తి వివరాలు తెలిపేందుకు మనతోటి భారత్ బ్యాడ్మింటన్ మాజీ టీము కోచ్ అదేవిధంగా ఇండియా బ్యాడ్మింటన్ టీమ్ ఒక సలహాదారు పున్నయ్య చౌదరి ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పటికీ ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి థామస్ కప్ను భారత్ కైవసం చేసుకుని దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కొత్త అధ్యాయం అని చెప్పుకోవాలండి. ప్రపంచంలో ఎప్పుడు కూడా మనం థామస్ కప్లో టీమ్ ఈవెంట్లో మనం ఫైనల్స్కి వస్తాము లేదు విజేతలు అవుతాము అనేది ఇప్పుడు కూడా నేను ఊహించుకోవాలి. నేను దాదాపు 50 సంవత్సరాలుగా ఈ బ్యాడ్మింటన్ క్రీడలో నాకు సంబంధాలు ఉన్నాయి. 43 సంవత్సరాల క్రితం ఒకసారి ఫైనల్స్కి వస్తే ఆ రోజున ఇన్ని దేశాలు ఆడే లేవు. దాదాపు 60-70 దేశాల్లో అన్ని జోన్లలో పార్టిసిపేట్ చేసి ఫైనల్స్కి బ్యాంకాక్ వచ్చి బ్యాంకాక్లో ఉన్న బెస్ట్ 12 టీమ్స్లో మనం ఫైనల్స్లో గెలవటం అనేది నిజంగా మనం చాలా గర్వపడిన విషయం. ఒక క్రీడలకి భారతదేశంలో క్రీడలకి ఇది ఒక మచ్చు తునక, ఒక మైలురాయి. మున్ముందు క్రీడాకారులు యువకులు అందరికి కూడా ఇది ఒక సూచనలాగా ఉంటుంది. అంటే ఫైనల్స్లో విజయకేతను ఎగురవేయటమే కాకుండా వరుసగా గెలవటాన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు ప్లేయర్స్ ఎటువంటి పటిమ ఇందులో కనపరిచారు? యాక్చువల్గా ఈ టీమ్ ఈవెంట్లో బెస్ట్ ప్లేయర్స్ని ముందల పెడతారండి. అంటే బెస్ట్ సింగిల్స్ ప్లేయరు, బెస్ట్ డబుల్స్ ప్లేయర్ని ముందల నామినేట్ చేయడం జరుగుతుంది. అట్లానే మనం కూడా బెస్ట్ ప్లేయర్ని మనం దాంట్లో చేసాం. మొట్టమొదట ఫస్ట్ సింగిల్స్ మనం గెలవటం అనేది చాలా ఒక స్టార్టింగే. మనం జిన్ ట్యాంక్ని మనం స్టేట్గా 3 గేమ్స్లో మొట్టమొదటి గేమ్ చాలా ఈజీగా ఓడిపోయి
సెకండ్ గేమ్ థర్డ్ గేమ్లో మళ్ళా 21-17 21-16లో గెలడం అనేది దాంతో మన యొక్క విజయ పరంపరలు స్టార్ట్ అయ్యాయి. ఇదంతా కూడా మొట్టమొదటిగా మనం లక్ష్య సేన్తో ఇది స్టార్ట్ అయింది. తర్వాత డబుల్స్లో మనం ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అటు పక్క ఉన్న రెండవ వైపు ఉన్న యొక్క ప్లేయర్స్ ఇద్దరు కూడా టాప్ వరల్డ్ టాప్ క్లాస్ ప్లేయర్సు. హసన్ కానీ అతని పార్ట్నర్ కానీ సుఖరావు కానీ ఇద్దరు కూడా టాప్ క్లాస్ ప్లేయర్స్. వాళ్ళ మీద మరి అదే రేంజ్లో వీళ్ళు 21-18లో వాళ్ళు గెలిచినప్పుడు కూడా 23-21 సెకండ్ గేమ్ చాలా టైట్గా నడిచింది. 18 దగ్గర నుంచి ఎవరు గెలుస్తారు అనేది కూడా చెప్పలేని ఒక విధంలో 21-21లో గెలిచి సెకండ్ గేమ్ గెలవటం, థర్డ్ గేమ్లో కూడా దాదాపు 19 పాయింట్స్ తెచ్చుకొని 21-19లో మళ్ళీ మన భారతదేశం గెలవటం అనేది స్పెషల్గా మన ఆంధ్రదేశానికి చెందిన యొక్క సాయి సాత్విక్ రాజు చాలా చక్కగా అంటే ఇద్దరు బాగా ఆడారు. మొదటి నుంచి కూడా ఉన్నత స్థాయి ప్లేయర్ అతను. ఈరోజు ఎక్స్ట్రాడినరీగా ఆడి మరి విజయం సాధించారు. మూడోది శ్రీకాంత్ కొంచెం మొట్టమొదటిలో అప్ అండ్ డౌన్గా ఆడగలిగిన మరి రెండో గేమ్లో ఫస్ట్ గేమ్లో చివరికి వచ్చి 18 ఆ ప్రాంతంలో వచ్చేసి గెలిచాడు. 21-15లో ఫస్ట్ గేమ్ ఈజీ గెలిచాడు. అదే సెకండ్ గేమ్కి వచ్చినప్పటికీ 18-19-20-21-22-23-21 తోటి గెలవడం అనేది నిజంగా మనం చాలా గర్వపడిన విషయం. ఈరోజు క్రీడలకి ఒక బ్యాడ్మింటన్కే కాదు భారతదేశంలో క్రీడలు అందరూ కూడా గర్వించదగిన ఒక విషయం ఇది. అయితే థామస్ కప్లో ఈ ఏడాది ఎంతమంది నుంచి ఎన్ని దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు, అసలు ఈ కప్పు ఏ విధంగా ఉంటుంది, ఎంత ప్రతిష్టాత్మకమని మనం చెప్పుకోవచ్చు? సో థామస్ కప్ అనేది పురుషుల విభాగానికి జరిగిద్దండి, అట్లానే యువర్ కప్ అనేది స్త్రీల విభాగానికి జరిగింది. ఇది టీమ్ ఈవెంట్, త్రీ సింగిల్స్ 2 డబుల్స్. ఈ ఐదుట్లో ఎవరైతే 3 గెలుస్తారో అది వాళ్ళు విజేతలుగా ప్రకటిస్తారు. దీన్ని ఎక్కువ మంది దేశాలు ఆడుతున్నాయి కాబట్టి అదే 40 సంవత్సరాల క్రితం ప్రపంచం అంతా ఆడేది ఒక 10 టీంలు ఉండేవి. ఈ రోజున దాదాపు 70-80 టీంలు ఉండటం వల్ల డివిజన్స్గా సపరేట్ చేసి ఏ జోన్లో యూరోప్ జోను ఏషియన్ జోను అట్లా సపరేట్ చేసి అక్కడ ఉండే యొక్క బెస్ట్ టీమ్స్ మాత్రమే ఇక్కడ క్వాలిఫై అవుతాయి బ్యాంకాక్లో ప్రపంచ పోటీలో. ఇక్కడ గెలిచిన దాంట్లో ఒక 12 టీమ్స్ బెస్ట్ టీమ్స్ మాత్రమే వస్తాయి. దాంట్లో మొట్టమొదటి 2 గ్రూప్ చేసి లీగ్ ఆడిస్తారు, తర్వాత నాకౌట్ ఆడిస్తారు. మన టీము లీగ్లో క్వార్టర్ ఫైనల్స్లో స్త్రీల విభాగంలో క్వార్టర్ ఫైనల్స్లో మనం విజయం సాధించలేకపోయాం. సింధు ఆడినప్పుడు కూడా మిగిలిన ప్లేయర్స్ యంగ్స్టర్స్ కాబట్టి మనం అంతగా రాణించలేకపోయాం. అదే పురుషుల విభాగంలో వచ్చినప్పటికీ బెస్ట్ 3 టీమ్స్ మనం గెలవాల్సింది. యాక్చువల్గా 2 సింగిల్స్ 1 డబుల్స్ గెలవాలి, ఎందుకంటే తర్వాత వచ్చినప్పటికీ ఇండోనేషియా బెటర్ స్టాండర్డ్ కాబట్టి మొట్టమొదటి 3 స్టేట్ గేమ్స్ గెలవడం అనేది గెలవాలి. గెలిచాం, గెలవడం అనేది ఒక కాన్ఫిడెంట్ తోటి మన ప్లేయర్స్ యొక్క ఘన విజయం అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత బృందం తమ యొక్క విజయ పరంపరని కొనసాగించింది. ఈ భవిష్యత్తులో ఈ విజయాలు రాబోయే క్రీడాకారులకు ఎటువంటి స్ఫూర్తి నింపుతాయి ఏమనుకుంటున్నారు? ఈ టీమ్ ఈవెంట్ అనేది మన భారతదేశంలో ఎక్కువ జరగట్లేదండి. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా లీగ్ అనేది పెట్టారు. ఆ లీగ్ దాదాపు ఇదే స్థాయిలో అంటే 3 సింగిల్స్ 2 డబుల్స్ కానీ లేకపోతే 5 సింగిల్స్ 4 డబుల్స్ కానీ ఆ రకంగా జరుగుతుంటుంది. ఆ లీగ్ గత 3 సంవత్సరాలు ఇంటి కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు జరగలేదు, అంత ముందర వరుసగా 4 సంవత్సరాలు జరిగినాయి. అది మన ప్లేయర్స్కి బాగా ఉపయోగపడింది ఈ టీమ్ ఈవెంట్ అనేది. అది కాకుండా జనరల్గా మనం నేషనల్స్లో ఒక సీనియర్స్కి జూనియర్స్కి మాత్రమే ఈ టీమ్ ఈవెంట్ని మనం ప్రోత్సహిస్తున్నాం. కాకపోతే ఈ థామస్ కప్ యువర్ కప్ ఎట్లయితే పురుషులకి స్త్రీలకి విడిగా ఉన్నాయో అట్లనే సుధీర్మన్ కప్ అని ఉంటుంది. సుధీర్మన్ కప్ కూడా టీమ్ ఈవెంటే కానీ మిక్స్డ్ ఈవెంట్ అంటే మెన్ను ఉమ్మను కలిసి ఆడతారు దాంట్లో. సో ఇది మన భారతదేశంలో ఈ పోటీలకి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఎక్కువ మన జట్లు మన ప్లేయర్స్ ఎక్కువ బాగా ఆడేంటి ఒక అవకాశం కలుగుతుంది. అయితే ఈసారి ఇండోనేషియా ఆటగాళ్ళు కొంత లీడింగ్ పరిస్థితి ఉన్నా సరే అంటే ఇప్పుడు క్రిస్టో వచ్చేసి 3rd ర్యాంక్లో ఉన్నాడు, శ్రీకాంత్ ఆయన కన్నా 8th ర్యాంక్లో ఉన్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా పోటీగా ఆట కనపరిచి ఈ ర్యాంకులు వెనకాల ఉన్నా సరే రావటాన్ని ఏ విధంగా మనం చూడొచ్చు? మన శ్రీకాంత్ యాక్చువల్గా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఏ గేమ్ అయితే ఆడగలిగాడో ఆ గేమ్ని ఈ రోజున మళ్ళీ తిరిగి ప్రదర్శించగలిగాడు. క్రిస్టియన్ అవ్వడు మంచి ప్లేయర్ అయినప్పుడు కూడా స్టాండర్డ్ జనరల్గా చూసుకుంటే శ్రీకాంత్ ఈజ్ ఎ బెటర్ ప్లేయర్. ఆ గేమ్ ఫాస్ట్ గేమ్ ఆడి చాలా విజయం కావడానికి 2 స్టేట్ గేమ్స్ క్రిస్టియమే గెలవడం అనేది ఒక రికార్డు అని చెప్పుకోవాలి. అయితే దీంతోపాటు లక్ష్య సేన్ కూడా చాలా
దాంట్లో గేమ్లో చాలా మంచి ఆట కనపరిచారని తెలుస్తుంది. అంటే మొదట అతని మీద ఎక్కువ ఆశ లేనప్పటికీ మంచి ప్లేయర్గా ఈ దీంట్లో కనపడింది. దాన్ని ఏ విధంగా చూడవచ్చు, ఇప్పుడున్న ఆటగాళ్ళల్లో ఇంకా ఎటువంటి మెరుగులు రావాల్సిన అవసరం? లక్ష్య సేన్ అనే అతని మీదే మన భారత బ్యాడ్మింటన్ను క్రీడా విభాగం అంతా కూడా ఆధారపడిందండి. అందుకంటే గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే పోయిన ఒలింపిక్స్లో కానీ వరల్డ్ ఛాంపియన్షిప్లో కానీ వరల్డ్ కప్లో కానీ అన్నింటిలో కూడా చాలా టాప్ లెవెల్లో భారతదేశం తరఫున ప్రపంచ స్థాయిలోనే అతి ఉన్నత క్రీడాకారుగా పేరు పొందాడు. ఈ విజయం అతనికి రాబోయే ఒలింపిక్స్ 2024 ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించడానికి ఎక్కువ అతనికి అనుకూలంగా ఉంటుందని చెప్పి నేను అనుకున్నాను. అదేవిధంగా మన టీం ప్లేయర్స్ డబుల్స్లో టాప్ చాలా బాగా ఆడారు. డబుల్స్లో యాక్చువల్గా మనం వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా మనం గెలిచాం కాబట్టి డెఫినెట్గా మన ప్లేయర్స్ వరల్డ్ లెవెల్లో టాప్ ప్లేయర్స్. వాళ్ళందరూ కూడా రేపు 24లో జరగబోయే ఒలింపిక్స్కి మనం విజేతలు బంగారు పథకం చేసుకోవడానికి ఈ విజయం చాలా తోడ్పడుతుంది. ఇది పుణ్య చౌదరి గారు చెప్తుంది. మొత్తం మీద 43 ఏళ్ళ తర్వాత ఫైనల్స్కి రావటం, అదేవిధంగా ఆ ఫైనల్స్లో కూడా ప్రతి మ్యాచ్లోనూ తమ యొక్క ఆటగాళ్ళు పోరాట ప్రతిమ కనపరిచి చివరి వరకు విజయం వైపు నడిచేందుకు తమకున్న ప్రతిభని ఎటువంటి నిరాశకు లోనవ్వకుండా ఆట మధ్యలో ఒకవైపు ఒక మార్కులు తక్కువ వస్తూ ఉన్నా పాయింట్స్ తక్కువ వస్తూ ఉన్నా వాళ్ళు ఆ పోరాట ప్రతిమను చివరి వరకు కనపరిచి ఈ విజయానికి మూలమయ్యారనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఆటలో వరుసగా 3 మ్యాచ్లు గెలవటం అనేటువంటిది ఒక ప్రతిష్టాత్మకం అనేటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ MSN తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.